తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 1.2 కి చేరింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి హావ్ క్రాస్డ్ ద జెండర్ రేషియో ఆఫ్ 1000. అంటే దేర్ ఆర్ మోర్ ఫీమేల్స్ నౌ యాజ్ ఎలెక్టర్స్ ఇన్ ద స్టేట్ దాన్ మేల్స్. టోటల్ సర్వీస్ ఓటర్స్ 15,406. టోటల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓటర్స్ 5,06,921. 80+ ఓటర్స్ 4,40,371. 18 and 19 ఇయర్ ఓటర్ ఫస్ట్ టైం మనం 3.06% చేరింది మన దగ్గర. సారీ, నంబర్ ఇస్ 9,99,667. క్యాండిడేట్స్కి వస్తే టోటల్ 2,290 క్యాండిడేట్స్. అందులో మేల్స్ 2,068, ఫీమేల్స్ 221, థర్డ్ జెండర్ ఒకరు. హోమ్ ఓటింగ్కి వస్తే ఫస్ట్ టైం జరిగింది మన స్టేట్లో. టోటల్ 17,108 పీపుల్ వేర్ అప్రూవ్డ్. అందులో 16,005 యాక్చువల్లీ ఓటెడ్. సారీ, 80+ వాళ్ళు హోమ్ ఓటింగ్లో 80+ వాళ్ళు. పర్సన్స్ విత్ డిజేబిలిటీకి వస్తే 9,961 మంది అప్రూవ్ అయినారు. అందులో 9,459 మంది యాక్చువల్గా ఓట్ వేసినారు. పోస్టల్ బ్యాలెట్కి వస్తే మోర్ దెన్ 1,80,000 పీపుల్ ఎంప్లాయీస్ హ్యావ్ ఓటెడ్. టుడే ఆల్సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం 28 చేసాము. ఈరోజు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది హైదరాబాద్లో. అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీది బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఆ బ్యాలెట్ ఆ కాన్స్టిట్యుయెన్సీకి చేరాలి. సో ఇంతకుముందు ఎట్లా అయ్యేది అంటే ఇది బై పోస్ట్ వెళ్ళేది. ఇప్పుడు ఆ పోస్టల్ సిస్టమ్ ఈసీఐ వారు తీసేశారు. సో నౌ ఇట్ హ్యాస్ టు గో బై అ మెసెంజర్. So that messenger system, now we have converted, I mean we have brought everybody to Hyderabad, because prati constituency nunchi prati constituency ki vellali ante it will become a lot of movement. Andukane andarni ikkada Hyderabad lo pilpinchi ikkade interchange cheyamani cheyistunnam. So first round is manchiga 28th jarigindi, ee roju final round chestunnam. Endukante 28th 29th kuda kontha mandi ee postal ballot vaadaru, aa numbers kuda mana daggara ippudu unnai. ముఖ్యంగా ఇవి ఇంటర్ డిస్టిక్ట్ ఉంటాయి. విదిన్ ద డిస్టిక్ట్ ది టు అ లార్జ్ ఎక్స్టెంట్ వాళ్ళ అక్కడికి అక్కడే దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్. పోలింగ్ స్టేషన్స్కి వస్తే టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇస్ 35,655, ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. యావరేజ్ ఓటర్ పర్ పోలింగ్ స్టేషన్ ఈసారి మనకు 914కి వచ్చింది. మనం డిఫరెంట్ డిఫరెంట్ ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ వాజ్ ద మోడల్ పోలింగ్ స్టేషన్స్. ఆ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్, లోకల్ కల్చర్, లోకల్ మంచి ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే దాని మీద మోడల్ చేసి ఇట్లాంటి అన్ని కొన్ని లోకల్ ఇంపార్టెంట్ స్టోరీస్ హిస్టారికల్ ఉంటే దానిపైన తయారు చేశారు. సో అట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ 610 తయారు చేయడం జరిగింది మొత్తం స్టేట్లో. తర్వాత ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ 597, పర్సన్స్ విత్ డిజేబిలిటీ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కూడా కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. ఈసారి కొత్తగా కొన్ని రిమోట్ లొకేషన్స్, ఈవెన్ ప్లేసెస్ వేర్ ప్రాపర్ రోడ్స్ వేర్ నాట్ దేర్, అట్లాంటి ప్లేస్లో హ్యాబిటేషన్స్ ఉంటే ఈసీఐ వారు ప్రత్యేకంగా అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ బేసికలీ టు రీచ్ అవుట్ టు ద షెడ్యూల్ ట్రైబ్ ఓటర్స్. సో ఈ భాగంగా దీనికి భాగంగా పీవీటీజీస్ మీద ఈసారి కొత్తగా, అంటే కొత్త కాదు అంటే బేసికలీ ఫోకస్ ఎక్కువ చేసి అందరినీ నమోదు చేసేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్, 7 పోలింగ్ స్టేషన్స్ విత్ లెస్ దెన్ 50 ఓటర్స్ వేర్
established in Achampeta constituency in Nagar Kurnool. Andhlo, Nalgu were having less than 25 voters, ante 10 voters, 14 voters, 15 voters and 22 voters. Atlage, rundu polling stations, Pinapakalo, with 21 and 23 voters kuda pettadam jarigindi. One polling station, with 8 ST voters was put in Devarkadra. This is the smallest polling station in the entire state. Webcasting arrangement ki vaste meeru ninna chusaru. Inside the polling station, webcasting pettadam jarigindi. ఏ లొకేషన్స్ లో ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఉండేది, మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉండేది, అట్లాంటి ప్లేసెస్లో అవుట్ సైడ్ కూడా కవర్ చేయడానికి కొంత క్రౌడ్ ఎట్లా ఉంది అవి అంతా మేనేజ్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి అవుట్ సైడ్ కూడా కవరేజ్ పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ వెబ్ కాస్టింగ్ 27,094 ప్లేస్లో చేయడం జరిగింది. సీసీటీవీ కవరేజ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వాజ్ 7,571 లొకేషన్స్. అంటే కొన్ని లొకేషన్స్లో రెండు కెమెరాలు కూడా, మూడు కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఒకే ప్లేస్లో ఉంటే 3-4 ప్లేస్లో పెట్టి బేసికలీ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అది చూసుకోవడానికి. తర్వాత నిన్న మీరు చూసి ఉంటారు, ఇది కరీంనగర్ జిల్లాలో థర్డ్ జెండర్ వాళ్ళు చాలామంది ఓట్ చేసి ఒకే ప్లేస్లో వచ్చి ఫస్ట్ టైం, మెనీ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం కూడా దాంట్లో ఓట్ వేశారు. సో దిస్ వాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అవుట్ రీచ్ టు ద థర్డ్ జెండర్ అండ్ మంచి దాంట్లో మనకు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు coming to the arrangements for the polling station, for the poll, more than 2 lakh people were directly deployed ante basically polling stations ki andlo of course kontha mandi reserve ga aro dagada undipotaru. Tarvata 45,000 police staff from the state government was deployed, 43,000 presiding officers, అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళతో అంత మిగతా అందరూ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. టోటల్గా 3,803 సెక్టర్ ఆఫీసర్స్, అంటే ఆల్మోస్ట్ ప్రతి 10 పోలింగ్ స్టేషన్ మీద ఒక సెక్టర్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఏదైనా సాధకాలు బాధకాలు వస్తే దాని మీద వాళ్ళని హెల్ప్ చేయడము,